హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా నా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ బాబా పండగం మీ యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సెన్ లైఫ్ కోచ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సో ఆల్రెడీ నేను నవంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు రోజు మనము ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను అనమాట కాంగ్రెస్ సునామీ వస్తుందని తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాకన్నా గొప్ప గొప్ప న్యూమరాలజిస్టులు ముప్పై నలభై సంవత్సరాల న్యూమరాలిస్టులు ఉన్నారు తర్వాత రాబోయే న్యూమరాలిస్టులు అందరూ ఉన్నారు కానీ ఇంత యాక్యురేట్గా నలభై సీట్లు వస్తాయి డెబ్బై సీట్లు డెబ్బై సీట్లు వస్తాయి బీఆర్ఎస్కు నలభై సీట్లు వస్తాయి అంటే ముప్పై తొమ్మిది వచ్చినాయి కాంగ్రెస్కి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వస్తాయి అంటే అరవై నాలుగు అరవై ఐదు వచ్చేసినాయి అంటే ఇంత యాక్యురేట్గా ఏ న్యూమరాలిజిస్ట్ చెప్పలేరు తర్వాత చెప్పిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే కేసీఆర్ సర్కారే వస్తుంది ఏది ఏమైనా లాస్ట్కి మళ్ళీ కేసీఆర్ కూర్చుంటారు అని చెప్పారు కానీ ఈ విషయం నేను ఇప్పుడు ఎప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వా ఒక రెండు మూడు రోజుల ముందే నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అన్నింటిలో పెట్టాను అన్ని మీడియా ఛానల్స్కి నేను పంపించాను వాట్సాప్లలో కానీ వాళ్ళంతా రెస్పాన్స్ కాలేరు అప్పుడు నాకు ధనం లేదు నేను వరల్డ్ ఫేమస్ కాదు అది అది పట్టించుకోలేరు కానీ ఇప్పుడు ఇప్పుడే నేను చెప్తుంటే ఇప్పుడు ఆ వీడియోలు లక్షల్లో వెళ్తున్నాయి తర్వాత నిన్న ఆల్రెడీ తెలంగాణలో డిసెంబర్ మూడు అంటే ప్రపంచ వికలాంగులు దినోత్సవం డిసెంబర్ మూడు అంటే ఎల్బీ నగర్ చివరస్తులో శ్రీనాథాచారి ఆత్మ బలిదానం కోరిన రోజు ఆత్మ అసలు ఆత్మ అట ఆహుతి అయిపోయినాడు అమరలాగా అలాంటి రోజు తెలంగాణలో పది సంవత్సరాల్లో దొరల పరిపాలనకు విముక్తి జరిగింది ధర పరిపాలన సాలు ధర ఇక సాలు ధరా అని అందని పంపించేసినారు తట్టాబుట్ట చదువుకొని అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఓవర్ కాన్ఫిడెన్స్ అహంకారము వీటన్నిటికీ కేర్ ఆఫ్ అర్డ్రస్ ఒక్కసారి వాళ్ళు బటన్ నొక్కారు ఓటనే బటన్ నొక్కితే ఎంత పెద్దోటైనా కింద పడాల్సిందే అని చెప్పింది కదా ఇంకోటి తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు ఒక్కసారి తన్నుండంటే ముడ్డ మీద కింద పడాల్సిందే అదే తన్నుడంటే ఓటమే అంటే మామూలు వ్యక్తులు అయ్యి వాళ్ళు చదువుకోకపోవచ్చు నిరక్షరాస్తులు కావచ్చు కానీ మామూలు వ్యక్తి తెలంగాణ బిడ్డ ఏ బిడ్డ ఇది తెలంగాణ అడ్డ అన్నాడు తాగేదే లేదు అమ్మా వికలాంగులకు పింఛిన్లిచ్చి వాళ్ళ జీవితాలను ఆగం చేశారు వికలాంగుల ఆ యొక్క శాఖని ఆగమాగం చేస్తుంది ఎవరిని ఆగ ఆగమాగం చేయని వాళ్ళని ఉన్నాను అందరిని ఆగం చేస్తువి లేచుకుని ఆగమైపోతుంది ఇంకో ఏది రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అదే జరుగుతుంది ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన నీకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు సో అందుకోసమే వ్యూహ ప్రతి వ్యూహాలు తర్వాత ఇంకోటి మీ తప్పిదనం ఏం లేదు జస్ట్ మీరు పదమూడో తారీఖు ఆ రోజు ప్రమాణ సేకం చేయకపోతే ఈరోజు గింత విపత్తు రాకపోతుండే అందరి న్యూమరాలజిస్ట్ కానీ పెద్ద న్యూమరాలజిస్ట్ మీరు ప్రపంచంలో కానీ చెప్తూ తినలేరు కదా సో ఏదేమైనా ప్రకృతి కూడా అనుకూలించలేదు కరెక్ట్గా కాళేశ్వరము ఎప్పుడు ఇబ్బంది జరిగింది ఎలక్షన్ రెండు నెలల నెల ముందే కదా తర్వాత నేను ఈ అది ఆ వీడియోలో కూడా చెప్పాను కేటీఆర్ సార్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రచారం రథం నుంచి కింద పడ్డరు అంటే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది నానా మీరు పడిపోతున్నారు పడిపోతున్నారు పడిపోయారు ఇప్పటికైనా పాఠాలు గుణపాఠాలు నేర్చుకొని మీడియాని ముఖ్యంగా సోషల్ మీడియా లేకపోతే మీ ఆగడాలే అసలు ఇంకా ఎక్కువ ఫైజ్ స్థాయికుంటుండే యూట్యూబ్ మీ మీ నాన్నదా మీ తమ్ముందా మీ ఒక్కదా యూట్యూబ్ వింటుందా గూగుల్ వింటుదా ఫేస్బుక్ ఇంటుందా ట్విట్టర్ ఉంటుందా అందుకోసము అన్ని టీవీ ఛానళ్ళ నోరు నొక్కేశారు మీరు కుక్కేశారు దాంట్లో పట్టి పాత్ర పెట్టేశారు ఇంత నియంత పరిపాలన ఇంత నియంత పరిపాలన సో అందుకోసమే సరే జరిగింది జరిగిపోయింది ఇప్పటికైనా పాఠాలు గుణపాఠాలు నేర్చుకొని రాబోయే రోజులలో మంచి ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు ప్రజలకు మేలు విధంగా మీరు ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను ఇక రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా జీరో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి పగ్గాలు అదేసి తీసుకొని ఈ రేసుడతా సంగతి నీ సంగతి నీ అని రావడానికి కారణం ఏంటిది నేను మొదటి నుంచి చెప్పేది ఏంటిది ఎవరి ఆయన అయితే వైబ్రేషన్ ఉంటుందో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు అయితే కొన్ని కొన్ని పేర్లలో వెయ్యి లోపే ఉంటుంది కొన్ని పేర్లలో ఐదు వందల లోపే ఉంటుంది అలా వైబ్రేషన్ తక్కువ ఉంటే సెలబ్రేషన్స్ ఉండవు తర్వాత ఎవరి పేర్లలో అయితే టీ అనే అక్షరం ఉంటుందో ఏదో ఒకరోజు చుస్సుమని జెడ్ స్పీడ్లో అనమాట ఎవరు ఊహించరు ఊహించే జరుగుతుంది ఎప్పుడైనా లైఫ్లో సో అలానే చూద్దాం రేవంత్ రెడ్డి గారు అనే పేర్లో ఏమేముందో చూసుకుందాం అసలు వాస్తవంగా మీరు గూగుల్ సర్చ్ చేస్తే ఎనుమాల అనుమాల అంటారు యనుమాల ఎనుమాల రేవంత్ రెడ్డి అనే ఈ పేరులో చార్డియన్ పద్ధతిలో డెబ్బై నెంబర్ ఉంది తర్వాత పైతాగస్లో ఎనభై మూడు ఉంది నేమ్ నెంబర్లో డెబ్బై ఉంది తర్వాత పిరమిడ్లో నలభై నాలుగు ఉంది వాస్తవంగా ఇక్కడ ఏవి కూడా అంత మంచి నంబర్లు ఏం రాలేవు వాస్తవమైన విషయం ఏంటిదంటే ఇవంత సక్సెస్ఫుల్ నెంబర్స్ ఏమి కానే కావు మరి ఎలా సక్సెస్ అయ్యారు అంటే రెండో మెతల్లో చూసినప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఈ రిజిస్టర్లో ఇంత పెద్ద పైర్ ఏం రాయారు వాళ్ళు ఏ రేవంత్ రెడ్డి అని రాసి ఉంటారు స్కూల్లో రిజిస్టర్లో ఏ రేవంత్ రెడ్డి అని రాసి ఉంటారు స్కూల్లో చూడండి మీరు సో అందుకోసమే ఏ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ నెంబర్ వచ్చింది సిక్స్టీ ఫోర్ నెంబర్ వచ్చింది ఇది ఫార్టీ ఫైవ్ వచ్చింది ఇది సెవెన్ అంటే దాదాపుగా మూడు మెతల్లో చాలా అద్భుతంగా ఉంది ఈ నెంబరు అయితే ఇక్కడ నలభై ఐదు అంటే మంచి నంబర్ మంచి స్ట్రాంగ్ నంబరు అరవై నాలుగు అంటే వన్ నెంబరు సో ఈ ఏ రేవంత్ రెడ్డి అనేది ఒక వైబ్రేషన్లో న్యూమరాలజికల్ ప్రకారం బాగా తా ఒక సెవెంటీ పర్సెంట్ బాగా సక్సెస్ ఉంది అనమాట ఇక అందరూ పిలిచేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటారు సో అందుకోసమే ఇక్కడ ఒక వన్ నెంబర్ వచ్చింది అంటే సూర్యుంది నే రేవంత్ రెడ్డి అనగానే ఇక్కడ కూడా పిరమిడ్లో వన్ వచ్చింది అంటే ఈ వన్నే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే గల్లికో లీడర్ ఉంటారు అలా వందల మంది ఉంటారు ఎవరు సీఎం అయ్యే తెలియదు హైకమాండ్ పేపర్లో పెట్టేస్తేనే అది ఓకే అవుతుంది కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాలేడా గిట్లుంటుందన్నమాట ఎవరు సీఎం అవుతుందో ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాలి అని అంటున్నారు కదా కానీ గత రెండు సంవత్సరాలుగా సీఎమును నేనే సీఎంను నేనే అని ప్రజల్లోకి వెళ్ళినాడు మీకు అర్థమైందా లేదా ఆయన పోటీ చేసిందే సీఎం కోసం నేనే సీఎం నేనే సీఎం ఇది అఫర్మేషను ఇది సంకల్పం అందుకో ప్రజలు కూడా హే హే ఎవరు చెప్పేది ఏముంది ఈయననే సీఎం అయితే గుద్దుదాం పట అని గుర్తించారు లేకపోతే వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సీఎం అయితే నేను సీఎం అయితే ఇంత మెజార్టీ వచ్చేది కాదు తర్వాత ఇంకోటి ఇంకోటి ఈ విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేది ఇంతకుముందు మన ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో పాఠాలు నేర్చుకున్న స్టూడెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఆచార్య సిద్ధాంతాలు నేర్చుకున్న వ్యక్తి కాబట్టి ఈ ఈ పెద్ద పాఠశాల అది ఏం పెద్ద పాఠశాల ఏది ఎన్టీ రావరావు పెట్టింది ఆ ఎన్టీ రావరావు పెట్టిన పాటిలోనే స్వర్గీయ విశ్వవిఖ్యాత నటచారబాబు ఉన్న ఆ పాఠంలో నేను కూడా పోయించినా మూడు నెలలు అందుకోసం చెప్తుందా అందరూ పోయిచ్చు వాళ్ళకు ఇక పోయేసిన వాళ్ళు అందరు సీఎం లేరు ఇక అందరు నాకు మెసేజ్ మీరెప్పుడైతే అరే టైం పడుతుంది అబ్బాయి టైం పడుతుంది సో ఈ విధంగా ఆ పాఠాలు నేర్చుకున్న దానిలో కేసీఆర్ ముందుగా సీఎం అయ్యాడు ఆ పాఠాలు నేర్చుకున్న దాంట్లోనే చంద్రబాబు నాయుడు ముందే నైంటీ ఫైవ్లో సీఎం అయినారు ఒక్కొక్కరు నీకు అవుతున్నాను చూడండి ఇక తర్వాత లాస్ట్ పాఠాలు నేర్చుకుంది రేవంత్ రెడ్డి కదా ఆయన కూడా అయిపోయాడు కట్ల ఆ విశ్వ విఖ్యాత నటసారు బొమ్మడి ఎన్టీ రావరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పా ఈ స్కూల్లో అది ఒక పెద్ద యూనివర్సిటీ పొలిటికల్ యూనివర్సిటీ సో అలా వచ్చింది కాబట్టి అందుకోసమే సరే ఇప్పుడు బా అప్పుడైతే మేము బాధపడ్డం కానీ నా కామ్రెడ్ నుంచి అనౌన్స్మెంట్ చేసిర్రు ఎమ్మెల్యేగా పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ నుంచి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా లోకేష్ బాబు గారు ఏ వద్దు మనం తెలంగాణలో పోటీ చేయొద్దు కాంగ్రెస్ ఓట్లు వేయండి మీరు కాంగ్రెస్కి వేయండి తెలుగుదేశం పార్టీ అంటే ఇగో ఇది వ్యూహం సో అందుకోసం తెలుగుదేశం పార్టీలో అందరు గుద్దింటారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మనోడే కదా తెలుగుదేశం పార్టీలో సరే ఏ పార్టీలు ఉంటాయి చాలా వేసినారు గెలిచినారు అయితే వాటికి తగ్గట్టుగా పేర్లు బలాలు కూడా ఉంటాయి సో అందుకోసమే రేవంత్ రెడ్డి అని అంటే ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆర్ఎన్ అనేది రెండు వందలు ఉంటుంది ఈ అనే దానికి ఐదు వందలు ఉంటుంది వి అనే దానికి అరవై ఉంటుంది ఏ అనే దానికి ఒక డిగ్రీ ఉంటుంది ఎన్ అనే దానికి ఫిఫ్టీ యాభై ఉంటుంది టీ అనే దానికి నాలుగు వందలు ఉంటుంది లెక్క చూసే నేను మనం చెప్పిన కదా టీ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి టీ అంటే నాలుగు వందలు బి అంటే రెండు వందలు పడిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందని చెప్పేసి గిట్లు ఉంటుంది లెక్కలు సో అదేవిధంగా టీ అనేది రేవంత్ రేట్లో టీ అనేది ఉంది ఎప్పుడైతే టీ అనే పేరు ఉంటుందో జెట్ స్పీడ్లో ముందుకెళ్ళిపోతుంటుంది అదేవిధంగా హెచ్చిన దానికి ఐదు వందలు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే పదిహేడు వందల పదిహేడు వందల పదకొండు సో ఈ రేవంత్ అనే పేరులోనే ఇంత వైబ్రేషన్ ఉంది ఎవరి పేరులో అయితే వెయ్యి పైన కానీ పదిహేను వందల పైన ఉంటే కంఫర్టేబుల్ జోన్ ఉంటుంది ఆస్తులు ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది భార్య పిల్లలు స్టేటస్ కంఫర్ట్ జేబులు ఏది కావాలంటే అది ఉంటుంది అంటే మంచి వైభవంగా కుబేరులుగా ఉంటారన్నమాట పదిహేను వందల వైబ్రేషన్ దాటితే ఈవెన్ బిలియడ్స్లోనే పదిహేను వందలు ఒకటి ఉంది ఈనాడు పేపర్ అనే పేరు సంస్థ ఉందో పదిహేను వందల పైన ఉంది అలానే ఎప్పుడైనా సరే రెడ్డి ఎవరి పేర్లో అయినా రెడ్ అప్పుడు మీరు అంటుంటారు చూడండి ఇప్పుడు భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కులాలు మతాల కోసం నేను అంటలేదు కానీ పేరులో రెడ్డి అని పెట్టుకున్నప్పుడు వైబ్రేషన్ ఎంత అవుతుందంటే దాదాపు పదిహేను వందల పది పదిహేను వందల పది అవుతుంది అనమాట సో అందుకోసం రేవంత్ రెడ్డి అనే వైబ్రేషన్ రాగానే మీకు ఎంత వచ్చిందంటే మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి వచ్చేసింది ఈ ఈ రెండు ప్లేస్ చేయగానే ఇదిగో మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి వచ్చేసింది సో టోటల్గా సో ఆ విధంగా ఆ వైబ్రేషన్ రెండు వేల పైన దాడింది సెలబ్రేషన్ అయింది తర్వాత అనుమాల యనుమాల అనుమాల ఇది ఏ అనే దానికి ఒక డిగ్రీ ఇవి అన్ని డిగ్రీలు సో యాభై డిగ్రీలు యూ అనే దానికి అరవై డిగ్రీలు ఎం అనే దానికి ఫార్టీ డిగ్రీస్ యు అనే దానికి మళ్ళీ సిక్స్టీ డిగ్రీస్ ఎల్ అనే దానికి ముప్పై డిగ్రీలు ఏ అనే దానికి వన్ డిగ్రీ సో ఇది మొత్తం కుడితే రెండు వందల నలభై రెండు వచ్చింది టోటల్గా మనకు హనుమాల రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ క్లాగిలు చేస్తే మూడు వేల నాలుగు వందల అరవై మూడు వచ్చింది టోటల్గా సో మొత్తం కుడితే మొత్తం ఇదంతా కూడా వైబ్రేషన్ మూడు వేలు దాటింది రెండు వేలు దాటితేనే సెలబ్రేషన్ అవుతుంది సో ఇది అందుకోసమే ఒక సామాన్యుడేం కాదు ఆల్రెడీ జైపాల్ రెడ్డి వాళ్ళ బంధు ఆయనకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే మొదటి నుంచే యంగ్ ఏజ్ నుంచే పొలిటికల్లోకి అరంగేటం చేసిన రెండు వేల ఆరులోనే అట్లా సో అట్ల నుంచి ఆయన క్రమక్రమంగా క్రమక్రమంగా అయితే చాలామంది అంటారు ఏంటంటే అరే ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కానీ ఎప్పుడు కూడా మినిస్టర్ చేయలే మంత్రి పదవి ఏం లేదు సడన్గా ఎట్లా వచ్చింటారా అంటే ఎట్లా ఎట్లొస్తారు ఇది 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 టాకింగ్ పవర్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సీఎంలు పిఎంలు అయిన వ్యక్తులలో వాళ్ళ వాళ్ళ వాక్ శుద్ధి టాకింగ్ పవర్ ఉంటుంది సో అందుకోసం ఎలా ఉంది ఎలా దూసుకెచ్చాడు చూద్దాం రాబోయే ఐదు రోజు ఐదు సంవత్సరాల్లో మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో ఎట్లా ముందు తరాలకి ఒక యూత్ యంగ్ యాభై నాలుగు సంవత్సరాలే ఉంటాడు యాభై నాలుగు సంవత్సరాలకి సీఎం పదవి రేసులోకి వచ్చేసినారంటే అధిష్టానించిన అంటే వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యాన్ని నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా నేను ఈ ఏదైతే ఎలక్షన్లు రిజల్ట్స్ వచ్చేసినాయో వెంటనే ప్రకటించగా నేను నిన్ననే లైవ్ చేశాను నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తానంటే వద్దు 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 నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే చాలా ప్రమాదం అవుతుంది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి మంచిది కాదు తర్వాత ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు మంచిది కానీ ముందే లైవ్ చేసేసిన తర్వాత మరి ఆ వీడియో మూడు వేలు నాలుగు వేల మంది చూశారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక ఆరో తారీఖుకి మరి పోస్ట్పోన్ చేసుకున్నారు చక్కగా ధన్యవాదాలు మా యొక్క సమాచారం తెలుసుకోగానే మీరు స్పందించి ఆరో తారీఖు ఎందుకంటే తెలంగాణలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మరి కాంగ్రెస్ లీడర్లు కావచ్చు ఒక్క ఈ పార్టీయే తెలంగాణ కాదు కదా ఈ తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఆరో తారీఖు ప్రమాణవసీకం చేసినందుకు ఆల్ ద బెస్ట్గా తెలంగాణలో ఇంకా ఇంకా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్